కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో విద్యార్థులు యోగజం చేశారు. రాజధాని, హైకోర్టు, రైల్వే జోన్ వంటి పలు అంశాల్లో గత ప్రభుత్వం హయాంలో రాయలసీమకు అన్యాయం చేశారన్నారు. ఇప్పటి ప్రభుత్వమైనా న్యాయం చేయాలన్నారు. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిక అంటూ జై రాయలసీమ అనే నినాదాలతో యువగర్జన చేశారు. ఉద్యమ వందనాలు. తమ్ముడు తమ్ముడు కాసేపుడు తమ్ముడు కాసేపుడు కాసేపుడు ఒక్క నిమిషమా. ఈరోజు 2014లో నారా చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత మన హక్కైనటువంటి రాజధాని తీసుకుపోయి ఆంధ్రలో పెట్టా, మన హక్కైనటువంటి హైకోర్టు తీసుకుపోయి ఆంధ్రలో పెట్టా. అనంతపురంలో ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ కొడుకు లోకేష్ బాబును గెలిపించుకోవాలని ఆంధ్రలో పెట్టా. గుంతకలకు రైల్వే జోన్ రావాలా, అది రాలేదు. విశాఖకు రైల్వే జోన్ చేశారు, అక్కడే రాజధాని పెట్టారు, అక్కడే హైకోర్టు పెట్టారు, అక్కడే ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ పెట్టారు, అక్కడే సాఫ్ట్వేర్ ఐటీ కంపెనీ పెట్టారు, అక్కడే రైల్వే జోన్ పెట్టారు. కానీ 2019లో రావాలి జగన్ కావాలి జగన్ అని ఒక నినాదం వచ్చాయప్ప. అయ్యా చంద్రబాబు నాయుడు మోసం చేసే మమ్మల్ని, మా బతుకు మీద అతను నీరు తల్లే, నువ్వన్న జై జగన్ అన్న అంటే ఓట్లే గెలిపించి మీ గెలిపించి మీ రాయలసీమలో 52 మంది ఎమ్మెల్యేలు ఉంటే 49 నీకే ఇచ్చినాం. చంద్రబాబు నాయుడు గారు తర్వాత వాళ్ళ బామర్ది అయిపోయారు, బాలకృష్ణ గారు తర్వాత ఇంకో అయిపోయారు కేసు. ముగ్గురు చెప్పితే టీడీపీ ఎవరు కలిసిరా, ఎందుకు కలిసిరా అంటే రాయలసీమకు నీళ్లు వేయలే, రాయలసీమకు నిధులు వేయలే, రాయలసీమకు నియామకాలు వేయలే, రాయలసీమకు రాజధాని వేయలే, రాయలసీమకు హైకోర్టు వేయలే, రాయలసీమకు ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ అన్ని తీసుకెళ్లి వాళ్ళ అత్తగారు ఊడబెట్టారు ఆంధ్రలో. అందుకే ఈ అప్పని చెప్తున్నాం, ఎప్పుడైనా ముఖ్యమంత్రి గారు చెప్తున్నాం, ఈ వేదిక నుండి జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. అయ్యా నువ్వేనా న్యాయం చేయ రాయలసీమకి, ఎస్ నువ్వు రాయలసీమ బిడ్డ అయితే ఇదే రాయలసీమలో రాజధాని పెట్టు, ఎస్ నువ్వు రాయలసీమ బిడ్డ అయితే ఇదే రాయలసీమలో హైకోర్టు పెట్టు, ఎస్ నువ్వు రాయలసీమ బిడ్డ అయితే ఇదే రాయలసీమలో ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ పెట్టు, మా రైతుల ఆత్మహత్యలు ఆపు, మా నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆపు అని తెలియజేసుకుంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అదే విధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అనేటువంటి ఇదే నరేంద్ర మోడీ గారికి ఎమ్మిగనూరు నుండి ఎమ్మిగనూరు జేఏసి అదే విధంగా రాయలసీమ జేఏసి హెచ్చరిక జారీ చేస్తున్నాం. కబడ్డా రాయలసీమ ద్రోహుల ద్వారా మీ గుండెల్లో నిద్రపోతాం, రాయలసీమ ఆత్మగౌరవ హక్కులు కారాస్తాయి అని తెలియజేసుకుంటూ మరి చెల్లెమ్మలకు ఒక్కలకు ఒక దగ్గరకు పేరు పడిన కుటుంబం తెలుసుకుంటూ అమ్మా తమ్ముడు పైన రాష్ట్ర తమ్ముడు ఇక్కడ చూడు, అక్క చెల్లమ్మ ఇక్కడ చూడమ్మా, బాబు తమ్ముడు ఇక్కడ అమ్మా, అందరూ ఒకసారి గట్టిగా చేరే సంబంధం అమ్మా, ఒకసారి జయరాశి మందులు చేపట్టలు ఒకసారి గట్టిగా జై రాయలసీమ జై రాయలసీమ జై రాయలసీమ జై రాయలసీమ. నువ్వు ఎండకు పోలే ఒప్పున్నావు జై రాయలసీమ అంటున్నాడు, జై రాయలసీమ జై రాయలసీమ జై రాయలసీమ జై రాయలసీమ. ధన్యవాదాలు, ధన్యవాదాలు జై రాయలసీమ.